హాయ్ గైస్, టుడే మీకు జిపే ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నా. గైస్, ఇది ఒక పే లెటర్స్ సంబంధించిన ఒక యాప్ అనమాట. సో ఈ యాప్ అయితే మనకి ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా అవుతుంది, అండ్ అలాగే చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ యాప్ అనమాట. సో చాలా అయితే జెన్యున్గానే అవుతుంది ప్రజెంట్ అయితే. సో ఎటువంటి ఫేక్ అయితే ఏం లేదు. సో సింపుల్గా యాప్ అయితే అక్కడ నుంచి అయితే లాగిన్ అయితే చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే వాళ్ళు అయితే అడగడం అయితే జరుగుతుంది గైస్. సో ఆ పర్మిషన్స్ అన్నిటికీ కూడా మీరు ఎలా అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మీకు సిబిలు ఇవన్నీ చెక్ చేయాలి కాబట్టి, సో మీ పాన్ కార్డులో ఎలా అయితే మీ నేమ్ ఉంటుందో, సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా కరెక్ట్గా అయితే యాజ్ ఇట్ ఈస్ అలా అయితే రాయండి. రాసి కింద అయితే సబ్మిట్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డ్ నెంబరు అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. సో సేమ్ అందులో కూడా మీకు ఎలా అయితే ఉందో అలానే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద చూసుకున్నట్టయితే టూ బాక్సెస్ కనిపిస్తున్నాయి. ఆ టూ బాక్స్లో కూడా టిక్ మార్క్ చేసుకొని కింద అయితే సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట గైస్. సో అక్కడితో మీకు ప్రాసెస్ అనేది అక్కడ వరకు అయితే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మీ జీమెయిల్ కూడా అడుగుతుంది. సో అక్కడ మీ జీమెయిలా లేకపోతే ఈమెయిల్ అని ఉంటుంది. సో అక్కడ సైన్ ఇన్ విత్ జీమెయిల్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని మీ జీమెయిల్ ఏదైతే అది సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మీరు శాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతున్నాడు. సో గైస్, ఇది ఓన్లీ శాలరీ పర్సన్కి అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్స్కి మాత్రమే లోన్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో నేనైతే శాలరీడ్ కాబట్టి, సో పైన అయితే టాప్లో మనకు కనిపిస్తుంది కదా, సో శాలరీడ్ అని చెప్పి సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది గైస్, సో ఐ కన్ఫర్మ్డ్ అని చెప్పి, సో ఎంప్లాయ్మెంట్ టైప్ఏఎస్ అని చెప్పి ఐ కన్ఫర్మ్డ్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఉండేది అడ్రస్ ఎక్కడ, ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ గైస్. మీరు అడ్రస్ ఎక్కడ ఉంటారు, డోర్ నెంబరు, బిల్డింగ్, స్ట్రీటు ఇవన్నీ కూడా అడుగుతారు గైస్. సో అవన్నీ కూడా మీరు కరెక్ట్గా అయితే ఎంటర్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడ ఏంటనేకి మనకి లోడింగ్ అయితే అవుతుంది. సో ఆఫర్ ఉందా లేదా ఏంటని చెక్ చేస్తారు వాళ్ళు. సో మనకు ఆఫర్ ఉంటే కనుక ఇలా అయితే వస్తుంది గైస్. సో ఫస్ట్ అయితే మన సిబిల్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మనకు ఆఫర్ వస్తుంది ఏ యాప్లో కూడా అంతే. సో మనకైతే 5000 అయితే వచ్చింది. సో 5000లో మనం ఎంత తీసుకొచ్చి అది మన ఇష్టం అనమాట. సో ఈ థమ్స్ అండ్ కండిషన్స్కి మీకు ఓకే అనుకుంటే వాట్సాప్ అని నొక్కండి గైస్. నొక్కిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి, అంటే మీ ఆధార్ కార్డ్తో. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అక్కడైతే ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేసి, సో నెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి. ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ కూడా అయితే మీరు అయితే వెరిఫికేషన్ చేసుకోండి గైస్. మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ అనేది పక్కనే పెట్టుకోండి. సో అక్కడతో అది అయిన తర్వాత ఓటీపీ ఇది. సో ఇక్కడ మిమ్మల్ని 6 డిజిట్కి సంబంధించిన పిన్ అయితే ఎంటర్ చేసుకోమంటుంది. మీకు అది లేకపోతే కనుక ఫర్గెట్ పిన్ ఎంటర్ చేసుకొని కంటిన్యూ చేసుకోండి. సో అక్కడతో మనకి కేవైసీ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది గైస్. సో నెక్స్ట్ అయితే చూసుకున్నట్టయితే మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే కేవైసీ కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏంటంటే సెల్ఫీ అంటే అసలు మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ మీవా కాదని చెప్పి తెలుసుకోవడం కోసం మీ సెల్ఫీ కూడా అడుగుతారు. సో ఆ సెల్ఫీ కూడా అయితే మీరు అక్కడ సబ్మిట్ అయితే చేయాలి గైస్. అప్పుడు కేవైసీ అనేది పూర్తిగా అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ తర్వాత ఇప్పటి వరకు మనం ఇచ్చుకున్న అమౌంట్ అనేది, అంటే మనకు వచ్చిన లోన్ ఆఫర్ అమౌంట్ అనేది మన బ్యాంక్లో పడాలి కాబట్టి ఆ బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది 1-2 సార్లు గైస్ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా, 1-2 సార్లు చూసుకొని ఐఎఫ్సి కోడ్ కానీ అకౌంట్ నెంబర్ కానీ చూసుకొని సో ఎంటర్ అయితే చేసుకోండి. అప్పుడు మన అకౌంట్లో 1 రూపాయి అయితే వేయడం అయితే జరుగుతుంది. అదేంటంటే వెరిఫికేషన్ ప్రాసెస్ కింద, అంటే అకౌంట్ పనిచేస్తుందా లేదని తెలుసుకోవడం కోసం. సో అకౌంట్లో వేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆటో డెబిట్ గైస్. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోంచి ఈఎంఐ కట్ అయిపోవడానికి పెట్టుకోమంటున్నారు వీళ్ళు. సో కాబట్టి ఇక్కడ మీరు అది అనేది చేసుకోవాలి. సో దానికి చేయాలంటే మీకు నెట్ బ్యాంకింగ్ అయితే ఉండాలి, లేదా క్రెడిట్ కార్డ్ కానీ లేదా ఏటీఎం కార్డ్ కానీ ఉంటే సరిపోతుంది, లేదా డెబిట్ కార్డ్ కానీ మనకి. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. వాళ్ళు అయితే రికమెండ్ కూడా చేస్తున్నారు పైన. సో నాదైతే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కాబట్టి, సో నేను పైన యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మనకి యూజర్ ఐడి అయితే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా మనమైతే సబ్మిట్ చేసేసుకున్నాం. సో అది కూడా అయిపోయిన తర్వాత సైన్ ఇన్ డాక్యుమెంట్స్, అంటే ఇప్పుడు మనం వీళ్ళ దగ్గర లోన్ తీసుకుంటున్నాం అని చెప్పి డాక్యుమెంట్స్ మీద సైన్ పెట్టాలి. వాళ్ళు ఏం మనకి పేపర్లు ఎవరు, కానీ ఆ ప్రాసెస్ ఏంటనేది కూడా చూడండి గైస్ మీరు. సో ఓకే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత మనకి ఎలా అయితే వస్తుంది, సో ఇక్కడ ఏంటంటే ఈ బాక్స్లో మనం సైన్ అనేది రాయాలి. సో రాసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి అది కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ముందే, మనకు 5000 కావాలా లేదా ఇంకేమన్నా తీసుకోవాలా, అంటే లేదు మనకి 12000 లేదా 10000 తీసుకోవాలనుకుంటే కూడా మీ చాయిస్. సో ఫర్ సపోజ్ 12000 పెడితే కనుక మనకు అకౌంట్కి ఎంత పడుతుంది అంటే 11,363 రూపాయలు అయితే మనకి అకౌంట్కి వస్తాయి. అదే 5000 అనుకోండి గైస్, అప్పుడు 23,126 రూపాయలు అయితే మన అకౌంట్లో అయితే పడతాయి గైస్. ఇంట్రెస్ట్ రేటు అండ్ అలాగే ఛార్జెస్ కూడా చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి మనకి 2,722 రూపాయలు కట్ అవుతుంది.
అండ్ జిఎస్టీ కూడా చూసుకుంటే మనకి 225 రూపాయలు. సో అలాగే ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మనకి ఛార్జెస్ అయితే పడుతున్నాయి గైస్. అవన్నీ కూడా మీకు ఓకే అనుకుంటేనే సో అమౌంట్ అయితే తీసుకోవచ్చు, లేకపోతే అక్కడితోనే మీరు బ్యాక్ వచ్చేసి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అంటే ఏం కాదు గైస్. మీరు అమౌంట్ తీసుకున్నంతసేపు కూడా మీకు ఏం కాదు, అమౌంట్ తీసుకున్న తర్వాతే కట్టకపోతేనే ప్రాబ్లం, ఓకేనా? సో మీరు ఓకే అనుకుంటే కనుక మన అకౌంట్లోకి ఇలా అయితే వస్తుంది గైస్. చూడండి, నేను చెప్పాను కదా 23,126 రూపాయలు అని చెప్పి. సో నా అకౌంట్లోకి అయితే వాళ్ళైతే ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరిగింది. అది కూడా మనకి 2-3 అవర్స్లో కానీ లేదా 24 అవర్స్లో అయితే పడిపోతాయి గైస్. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇలాంటి మంచి మంచి న్యూ అప్డేట్స్ గురించి అలాగే న్యూ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై గైస్.